హాయ్ అండి, మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చాం. ఇది మంగళగిరిలో ఉందండి. లక్ష్మీదేవి ఈ గిరిపై తపస్సు చేసిన కారణంగా మంగళగిరిగా ప్రసిద్ధి చెందిందండి ఈ పుణ్యక్షేత్రం. ఇది పాండవుల చేత ప్రతిష్ఠించబడిన శతాబ్దాల చరిత్ర కలిగిన భవ్యక్షేత్రం అండి ఇది. ఇది ఉత్తర ద్వార దర్శనం చేసుకునే గోపురం అండి. ఇందాక మనం చూసింది తూర్పు వైపు గోపురం. ఈ ఆలయం చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. తూర్పు గోపురంలోంచి ఎంటర్ అయినప్పుడు ఇలా బలిపీఠమును ధ్వజస్తంభము ఫస్ట్ దర్శనం ఇస్తాయి. ఆ తర్వాత ఇది ముఖమండపం అండి. 24 స్తంభాలు ఉంటాయి ముఖమండపానికి. 24 స్తంభాల మీద కూడా చక్కగా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందండి. అది పాల వృక్షం కనిపించేది. అక్కడ లక్ష్మీ అమ్మవారి వెనక రావి చెట్టు, ఉసిరి చెట్టు రెండు కూడా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుందండి. స్వామి అమ్మవారులు ఇద్దరు కూడా చాలా ఆకర్షణీయంగా కడు రమణీయంగా దర్శనమిస్తారు. చాలా గొప్పగా అలంకారం చేస్తారండి ఇక్కడ. మరి ఆయన అలంకార ప్రియుడు కదా, అందుకనే స్వామి అమ్మ దర్శనం అయిన తర్వాత వచ్చి అక్కడ ఆలయ ప్రాంగణంలో కూర్చున్నవారు ఆ పక్షుల కిలకిల రావాలు వింటూ తన్మయత్వానికి లోనవుతూ ఉంటారండి. చాలా విశేషం కలిగిన ఆలయం ఇది. 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఆలయం అండి. ఈ ముఖమండపం కూడా భక్తులకి ఒక ఆధ్యాత్మిక భావాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది అన్నమాట. 24 స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలు మొత్తం కూడా చాలా బాగుంటుందండి. గుడి ఒకసారి మీకు వీలైతే గనక దర్శించుకోండి, వచ్చి చాలా బాగుంటుంది. మేమైతే ఇవాళ శ్రవణ నక్షత్ర సందర్భంగా ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్దాం అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ద్వారకా తిరుమల అండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము ఇవాళ, వచ్చి దీపారాధన చేసుకుందాము అని చెప్పేసి అని దీపారాధన అయితే చేశానండి. ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. చాలా బాగా దర్శనం కూడా చాలా బాగా అయింది. స్వామి చాలా ప్రసన్నంగా ఉంటారండి లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి అయినా కానీ చాలా ప్రసన్నంగా దర్శనమిస్తారు స్వామి ఇక్కడ. నరసింహస్వామి ఇక్కడ 3 రూపాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారండి. భక్తుల నుంచి పూజలు అందుకుంటూ ఉంటారు. కొండ దిగువ భాగాన నరసింహస్వామిగా, కొండ మధ్య భాగాన పానకాలరాయుడుగా, తర్వాత కొండ ఎగువన శిఖర భాగంలో ఉంటారండి గండాల నరసింహస్వామి అని. ఆయన భక్తుల గండాలను తీరుస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దీపం వెలిగించి మొక్కుకుంటారు. మళ్ళా ఆ కోరికలు తీరిన వెంటనే మళ్ళా వెళ్ళి అక్కడ దీపం వెలిగించి వస్తారు. చాలా శిఖర భాగాన ఉంటారు ఆ స్వామి. ఎలాంటి గండాలైనా సరే తీరిపోతాయి. ఇంకా శని బాధలు కూడా పీడింపబడేవారు కూడా అక్కడ ఒకసారి దీపాన్ని వెలిగిస్తే ఆ శని బాధల నుంచి కూడా శాంతి పొందుతారని చెప్తారండి. ఈ ఆలయ విశేషాలన్నీ కూడా, క్షేత్ర విశేషాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల వారందరికీ కూడా బాగా తెలుసండి. ఒకవేళ మీరు గనక దూర ప్రాంతం నుంచి వచ్చినట్లయితే ఈ 3 రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారిని చక్కగా దర్శించుకోండి ఒకే రోజు, ఎందుకంటే చాలా మంచిదండి. అది మధ్య భాగంలో ఉన్న పానకాల రాయుడికి కొంచెం ఎగువన అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఏంటంటే అక్కడ భక్తులను అనుగ్రహించడం కోసం ఎక్కడైనా చూడండి స్వామివారికి కింద భాగంలో ఉంటారు. ఇక్కడ కొంచెం ఒక పై ఎత్తు, ఒక 10-15 మెట్లు పై ఎత్తులో ఉంటారు. కారణం కూడా లేకపోలేదు, స్వామివారు ఆ పానకాల రాయుడు పోసిన ప్రసాదాన్ని అదే పానకం తీర్థం ఇస్తాం కదా మొత్తం తాగేస్తూ ఉన్నారంట. అమ్మవారు భక్తులకి ఏమి ఇవ్వకుండా మొత్తం మీరే తాగేస్తున్నారా అని చెప్పేసి అని అలక వహించి వెళ్ళి పైన కూర్చున్నారంట. మనకి తెలిసిందే కదండి, ఊరికే చిటికి మాటికి అలిగి కూర్చున్నాయి మన లక్ష్మీదేవి, వెళ్ళి చిరుబిర్లాడితే పైన కూర్చున్నారట. ఇంకా అమ్మవారి కోరిక తీర్చడం కోసం భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు అప్పటి నుంచి మనం ఎంత పోస్తే అంత సగం తాగి సగం మనకి ప్రసాదంగా తిరిగి ఇచ్చేస్తారండి. అంత గొప్ప కరుణామూర్తి ఆ అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదండి, చూసినా కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది అక్కడ. వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించుకోండి చక్కగా. ఈ కార్తీక మాసంలో దర్శించుకోదగ్గ ఆలయం. కార్తీక మాసమే కదండి, మాఘమాసం వస్తుంది కదా, మాఘమాసంలో అయితే చాలా విశేషంగా పూజలు చేస్తారు అక్కడ. ఇంకా ఈ కార్తీక మాసం తర్వాత వచ్చే ధనుర్మాసంలో కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్క దర్శన భాగ్యం చేతనే సర్వ అరిష్టాలు దూరం అయిపోయి భక్తులకి ముందు ప్రశాంతతను, మనసుకు స్వాంతను కలిగిస్తుందండి ఈ దర్శనం, స్వామి దర్శనం. చాలా మీరు నమ్మండి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దలు ఒకటైతే చెప్తారండి, తెలిసిగానే తెలియక కానీ నరసింహస్వామి దర్శనం చేసుకోవటం వల్లనే ఒక్క దర్శన భాగ్యం చేతనే ఈతి బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయండి.
అపమృత్య దోషాలు ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయండి. మేమైతే ఇలా దర్శనం చేసుకుని చక్కగా వచ్చామండి. ఇవాళ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.